రైట్ వేణుగోపాల్ గారు. శ్రవణ్ గారు నమస్తే అండి. శ్రవణ్ గారు వినిపిస్తుందా నా వాయిస్? నమస్తే అమ్మా. ఎస్ శ్రవణ్ గారు, ఏంటి రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనను ఎలా చూడాలి? ఇప్పటిదాకా మన వేణుగోపాల్ గారు చెప్పారు స్పీకర్ మీద స్పీకర్ అసలు ఎక్కడా చర్చను జరగనీయకుండా చేస్తున్నారు, ప్రభుత్వం సమాధానం చెప్పనీయకుండా చేస్తున్నారు, స్పీకర్ చాలా ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ సంయమనంతో చాలా ఎక్కువ సహనంతో ఉన్నారనని ఆల్రెడీ మా ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. స్పీకర్ మీద చేయబోతే సుధాకర్ ఇటు వీరాంజనేయ స్వామిని ఆయన మీద సరే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన వైఖరి ఎప్పుడు కూడా 2019 నుంచి అలానే ఉంది. ఆయన మాట్లాడే మాటలు చాలా బూతులు మాట్లాడతారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు అని వేణుగోపాల్ గారు చెప్పారు. ఏంటి దీన్ని ఎలా అసలు ఈరోజు అసెంబ్లీలో జరిగిన సంఘటనను ఎలా తీసుకోవాలి? అజిత గారు, 2019 సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ జరుపుతున్నటువంటి విధానం మీరు నేనే కాదు ఈ సమాజం మొత్తం చూస్తూ ఉంది. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రెండోసారే ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి ఒక రాజకీయ పార్టీకి 151 సీట్లతో అత్యున్నతమైనటువంటి అధికారం వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యున్నతమైన అధికారం వచ్చింది, నో డౌట్. మంచిదే, ఒక యంగ్స్టరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా కొంత 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి ఒక్క ప్రజల యొక్క భావాలు ఎలా ఉంటాయి, ప్రజల కష్టాలు ఎలా ఉంటాయి, ప్రజల కన్నీళ్ళు ఎలా ఉంటాయి తెలుసుకొని కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు అనేటువంటి భావన రాష్ట్ర ప్రజల్లో ఉంది, ప్రతిపక్ష పార్టీలో ఉంది, మాలాగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి ఒక న్యాయవాదుల్లో ఉంది, అందరిలో ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన 151 మందితోటి రాష్ట్ర మంత్రివర్గ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలు అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో నడుపుతున్న విధానాన్ని బట్టి మేమందరం ఏమనుకున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ తోటి వచ్చారు, ఆయన కొంత ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన చేస్తాడనేటువంటి భావజాలంతో చాలామంది ఉన్నారు, అందుకనే అంత అత్యున్నతమైనటువంటి మెజార్టీ వచ్చింది, అదర్వైజ్ అంత మెజార్టీ రాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రీ ఎలక్షన్ ఎలాగున్నారో పోస్ట్ ఎలక్షన్ ఎలాగైపోయాయనేది వీ కెన్ ఫైండ్ అవుట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఫేస్ ఆఫ్స్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, నేను వాళ్ళ అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను అడుగుతున్నా, ఈ దేశంలో ఏ అసెంబ్లీలో అయినా సరే ఒక కొత్తగా ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి మీద వ్యంగ్యాస్త్రాలు చేస్తూ జయము జయము చంద్రన్న అనేటువంటి ఒక పెద్ద స్క్రీన్ని ప్లే చేసి ఇకలు పక్కపక్కలు చేసుకొని హేళన చేసుకొని నవ్వేటువంటి వ్యవస్థ ఎక్కడైనా ఉన్నదా? ఏ దేశం ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఈ అసెంబ్లీలో ఇలా జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ యొక్క గొప్పతనం, అసెంబ్లీ యొక్క ఒక చట్టసభలు తయారు చేసేటువంటి ఎమ్మెల్యేలకి అది గుడి వంటిది. మా న్యాయవాదులకి కోర్టు ఎలాంటి పవిత్రమైన స్థలమో శాసనసభ్యులకి అసెంబ్లీ అనేది అంత పవిత్రమైన స్థలం. అంత పవిత్రమైన స్థలంలో బిల్లులు డిస్కస్ చేయాల్సింది పోయి, ప్రజా సమస్యలు డిస్కస్ చేయాల్సింది పోయి, ప్రతిపక్షాలకి వాయిస్ ఇవ్వాలి. మీరు ఇప్పుడు ఆయన అంటున్నారు ఏమని, మేము చాలా సంయమనంతో ఉన్నాం, స్పీకర్ గారిని చాలా సంయమనం ఇచ్చారని, 151 సీట్లతో మీరు అధికారంలో కూర్చున్నప్పుడు మీరు అడిగిమణిగి ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు గొడవ చేస్తాయి, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పోరాటం చేస్తాయి, ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తాయి, నిరసనని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొని వాళ్ళని వాళ్ళ వాయిస్ను కూడా వినిపించేటువంటి ఒక అట్మాస్ఫియర్ని కల్పించాల్సిన బాధ్యత అధికార పక్షంగా మీదే. బికాజ్ వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళ మాట కానిస్టేబుల్ కూడా వినడు, అక్కడ ఉన్నటువంటి టీ ఇచ్చేటువంటి వ్యక్తి కూడా వినడు అజిత గారు. కానీ మీరు బాధ్యతాయుతంగా ఈ సభను నడిపించాల్సిన పరిస్థితి ఉన్న సందర్భంలో జయమి జయమి చంద్రన్న అని ఒక అసెంబ్లీ ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి ఫోటోలు వేసి ప్రాబబ్లీ ఆయన చేసి ఉండొచ్చేమో, ఈజ్ అ మిస్టేక్ అని అనుకుందాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాంటి పని చేసి ఉండొచ్చు, అలాగ వెళ్ళి పోలవరం దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు, అది అసెంబ్లీలో ప్లే చేసి 151 మంది ఎమ్మెల్యేలు ఇకలు పక్కపక్కల నవ్వుకున్న దానికి అది ఒక వేదిక. పాయింట్ నెంబర్ 1, దానికి సమాధానం చెప్పమనండి. పాయింట్ నెంబర్ 2, ఇది అసెంబ్లీ కాదు, చట్టసభ కాదు. చట్టసభకు ఉన్నటువంటి గొప్పతనం, చట్టసభకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎప్పుడో పోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే అసెంబ్లీలో అడుగుపెట్టారో దాని యొక్క ప్రాధాన్యత, దానికి ఉన్నటువంటి ఉన్నతి మట్టిలో కలిసిపోయిందని అయితే నేను భావిస్తున్నా. నెంబర్ 2, ఒక అసెంబ్లీలో ఎవరైనా కానీ ఒక తల్లి పుట్టుక గురించి, ఒక ప్రతిపక్ష నాయకుడు భార్య గురించి,
ఒక ప్రతిపక్షంలో అప్పట్లో పనిచేసిన ఒక మంత్రి పుట్టుక గురించి మాట్లాడి నా కొడకల్లారా చూసుకుందాం రండి అని మీసాల మేలేసినటువంటి సందర్భం ఇది ఆహ్వానించదగ్గ పరిణామమా? నేను ఈ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గత ప్రభుత్వంలో బోండా బొమ్మ లాంటి వ్యక్తి పాతేస్తా ఎక్స్వై జెడ్ అన్న సందర్భాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను, దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఏ పార్టీ అయినా దానికి ఎక్సెప్షన్ లేనే లేదు. ప్రతిపక్షం అసెంబ్లీ అంటే మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా, మీ ఇళ్ళు అనుకుంటున్నారా? ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక రాజ్యాంగం, ఒక పద్ధతి, ఒక పాడు, ప్రజాస్వామ్య విలువలతో మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నిక చేసి పంపిస్తే మీరు అక్కడికి వెళ్ళి బూతులు మాట్లాడుకుంటారా? సో ఒక అసెంబ్లీని నడిపించాల్సిన పద్ధతుల్లో స్పీకర్ ఉన్నాడా? నేను ఐఎమ్ స్ట్రైట్ అవే ఆస్కింగ్, స్పీకరు ఏ సందర్భంలో అయినా 175 మంది ఎమ్మెల్యేలకి ఆయన పెద్ద, ఒక్కసారి స్పీకర్ అజిత గారు, నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను, ప్లీజ్ అలో మీ, ఒకసారి స్పీకర్గా ఎన్నిక కాబడిన తరువాత హీఈస్ నో మోర్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ అఫీషియల్గా. మా ప్రాబబ్లీ మీరు అఫీషియల్గా ఏదో ఒక పార్టీతో అఫిలియేషన్ అయ్యి ఉండొచ్చు, బట్ వన్స్ యూ బికమ్ ఎ స్పీకర్ ఆఫ్ ది హౌస్ యు ఆర్ నో మోర్ ఎ మెంబర్ ఆఫ్ ఎ పర్టికులర్ పొలిటికల్ పార్టీ, యు ఆర్ హెడ్ ఆఫ్ ఎ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎంటైర్ శాసనసభని మానిటర్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు శాసనసభ స్పీకర్ చైర్ దగ్గానే విశ్వనాథ రథ చక్రాలు, వైఎస్ఆర్ పార్టీ తొక్కుకుంటా వెళ్ళిపోతాం, హైకోర్టు జడ్జిలు ఎదవలు, వాళ్ళు పెన్నుల్లో బ్లూ ఇంక్ పచ్చ ఇంకు రాసుకుని జడ్జిమెంట్లు రాస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు అని మాట్లాడుతున్నటువంటి మీరు స్పీకర్ పదవిలో కూర్చోడానికి 1 నిమిషం అర్హత ఉందా మీకు? 1 నిమిషం? ఇంకేమవుతుంది? స్పీకర్ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తి పొలిటికల్ పార్టీ లాగా మాట్లాడుతున్న కారణంగా ఎవడు కూడా ఈయన్ని నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నియమబద్ధంగా పనిచేసే స్పీకర్ అని ఫీల్ అవటంలా? ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎస్ వాయిదా తీర్మానం ఇస్తాయి, ఎస్ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి, ఎస్ ప్రతిపక్ష పార్టీలు వెళ్ళలోకి వెళ్తాయి, మీరేం చేయాలి? దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేసి దాన్ని మార్షల్ ద్వారా వాళ్ళని సస్పెండ్ అయితే పక్కకు పెట్టాలి, కానీ మీరెవరండి దాడి చేయడానికి? మీరెవరండి ఒక దళిత ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి? గోరంట్ల బుట్టే చౌదరి 75 సంవత్సరాల వయసుకున్నటువంటి వ్యక్తి మీద దాడి చేస్తారా? ఆయన ఇప్పుడే అన్నాడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము ఇప్పటికే చాలా సమయం పాటిస్తామని. ప్రధాన చంపేసేయండి, 23 మంది ఎమ్మెల్యేలో 3 నలుగులో పోయినారు కదా, ఆ 19 మంది కూడా రానియకుండా కట్టగట్టి బయటపడేసేయండి. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ డెమోక్రసీ. సి, ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కుతున్న విధానం, ప్రతిపక్ష పార్టీలు నోరు నొక్కుతున్న విధానం, ప్రతిపక్ష పార్టీలను హేళన చేస్తున్న విధానం, సభ నడుపుతున్న విధానం, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అజిత గారు ఒకటే మాట, ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల్లో చక్కని స్పీచ్ ఒక అంశం మీద ఒక మినిస్టరు మాట్లాడినటువంటి ఒక 1/2 అవర్ బయట ఏదైనా ఉంటే వేయమని చెప్పండి ఎవరినైనా. నేను మళ్ళీ ఒకసారి డిబేట్కి రాను, ఇంకొకసారి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడను. ఒక ఆమెమో అన్నంలో అన్నం వేస్తే పాలు వేస్తే పాయసం అవుతాయి, పాయసంలో బెల్లం వేస్తే జగనన్న అవుతాడు, పాయసం అవుతారని ఇంకొక ఒక ఆమె మాట్లాడుతుంది. ఇంకో ఆమెమో మా గుండె కోసిస్తే జగనన్న అని కొట్టుకుంటుందని ఇంకో మాట్లాడుతుంది. ఇంకొక మా జగనన్న ముందో కేనకన్నా జగన్ కేనకన్నా. యువర్ మినిస్టర్ మా రజని, యువర్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డికి అన్నా చెల్లెళ్ళ బంధం ఉంటే రాఖీకి వెళ్ళి ఆయనకి రాఖీ కట్టి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి 1 లక్ష రూపాయలు తీసుకో. మీరు ఎమ్మెల్యేగా మీరు మీ పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అన్నా చెల్లెళ్ళని మాట్లాడుకోండి. మీరు మీరు మినిస్టర్ పదవిలో కూర్చొని ఆయన చీఫ్ మినిస్టర్ పదవిలో పక్కన కూర్చుంటే అన్నా చెల్లెళ్ళ సంబంధం ఏంటమ్మా? భావ బామృతల సంబంధం ఏంటమ్మా? హీఈస్ అ చీఫ్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్, యువర్ హానరబుల్ మినిస్టర్. మీకు ఆ మాత్రం సెన్స్ లేకుండా ముందోకన్నా మధ్యలో కన్నా వెనకో కన్నా ఏంది ఇది, మీ ఇల్లు అనుకుంటున్నారా, అసెంబ్లీ అనుకుంటున్నారా? నో, దిస్ ఇస్ నాట్ ది వే. ఆమెము జగన్ అన్న పోకిరి డైలాగులు చెప్తుంది రాజా రోజా, ఈమెమో విడుదల రజని ఏమో పొగడతలు అసెంబ్లీ అనుకుంటున్నారా లేకపోతే మయసభ అనుకుంటున్నారా? ఐఎమ్ సారీ, అసెంబ్లీని నడిపించే విధానంలో టోటల్లీ అబ్సల్యూట్లీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది అజిత గారు. 1 నిమిషం కూడా అసెంబ్లీని చూడటానికి 50 ఇంపు కలుగుతున్న అసెంబ్లీ ఏదైనా ఉందంటే అది 2019 నుంచి 2023 వరకు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలే. రైట్ శ్రవణ్ గారు, ఎస్ విల్సన్ గారు ఉన్నారా?